విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. దేవస్థానం చైర్మన్ గా సంచయిత గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా మంత్రి అవంతి మాట్లాడుతూ, మహిళలకు ఇంత పెద్ద స్థాయిలో పదవులను కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని కొనియాడారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ సంచయిత గజపతిరాజు మాట్లాడుతూ, తన తండ్రి ఆనంద్ గజపతిరాజుతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పరిచయ కార్యక్రమంలో కన్నీటి పర్యంతమయ్యారు. తాను సేవా సంస్థ ద్వారా ప్రజలకు మంచినీరు, బయో టాయిలెట్స్, పాఠశాల అభివృద్దిపై పలు కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. తనను గుర్తించి చైర్మన్ పదవికి నియమించిన సీఎం జగన్ విజయసాయిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ దేవస్థానం ఈవో సమక్షంలో 16 మంది సభ్యులతో కూడిన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నమ్మకంతో విశ్వాస పరిస్థితిగా అసలు పదవిని నా యొక్క శక్తి మంచంగా లేకుండా న్యాయంగా నిస్వార్థంగా పక్షపాత రహితంగా భయం లేకుండా అభయ అభిమాన దురాభిమానం పాపకుండా నా కర్తవ్యం నిర్వహించడానికి మరియు హిందూ దేవాలయ చట్టం 30/1987 నందు నిన్న నిబంధన గౌరవించడానికి ప్రమాణ జీవితాన్ని ఇప్పుడు అడిగాను. మ్యారేజ్ ఎప్పుడమ్మా అంటే లేదంటే ఐఎమ్ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ మరి మమ్మీ అని చెప్పాను. అంటే అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి సమాజం పట్ల. మరి అలాగే ఎప్పుడు ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరికీ, మాత్రమే మిత్రులకి అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇది దేవాలయం, ఎంత రాజకీయాలు మహారాజు వద్దనుకున్నా కూడా ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని రోజు ముళ్ళుతో పొడిచి ఏదో ఒకటి మాట్లాడేట చేస్తున్నారు. ఏ పని చేద్దామన్నా కూడా రాజకీయం. విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం, ఇక్కడ అయితే ఖర్చు తక్కువ అవుతుంది, తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడదామంటే సముద్రం ఉంది, తుఫాన్ వస్తే కుట్టుకెళ్ళిపోతుంది, లేదా న్యాయవాళ్ళు ఎత్తిపోతారు. అలాగే దేశంలో మనందరం ఎవరు ఎక్కుంటామంటే ఒక ఆడదానికి పుట్టాం కదా. అంటే చాలామంది చెప్తారు స్త్రీలు ఎక్కడ గౌరవపడతారో దేవతలు అక్కడ ఉంటారని, కానీ దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ బిల్లు శాసనసభ్యుడిగా రావాలని కోరుకున్నది ఏంటంటే, ఒకటేమో తెలుగు సేవ చేద్దామని, రెండవ స్వామివారిని సేవ చేద్దాం. అంత పరమభక్తి ఉంది, సుమతి భక్తి ఉంది. ఇలాగ మా అన్న పెద్ద ఆయన 70 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ఓడించిన వ్యక్తే తెప్పలాగరెడ్డి గారు. ఇప్పుడు కనిపిస్తుంది మనిషికి కావాల్సింది గ్లామర్ కాదు, ఏం కావాలి గ్లామర్ కావాలి, మంచితనం కావాలి. ఆ మంచితనం ఉంటే ఆయన ఒక విలేజ్ మున్సిపల్గా పనిచేసి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ని ఓడించాడంటే అది మంచితనం గొప్పతారు. కాబట్టి మీరు చేసిన అదృష్టం, మీరు చేసిన పుణ్యమో, మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో, జగన్మోహన్ గారి రూపంలో మంచి అవకాశం వచ్చింది. ఆ స్వామివారికి సేవ చేయాలంటే ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ ఆ సేవ అదృష్టం తెలుసు కదా. భక్తమాలి స్టోరీ ప్రతిదానికి రాజకీయం 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 చేయండి, రాజకీయం తప్పలేదు. అశోక్ గారు నేను ఎగరేస్తే కాదు, ఆయనంటే పెద్దలో మన గౌరవం ఉంది. నేను అశోక్ గారన్నా, పీజీవీ రాజు గారన్నా, అన్నదేవన్న అందరూ కూడా మీకు గౌరవిస్తా. కానీ ఒక స్త్రీగా ముందుకు వచ్చినప్పుడు ఆ కుటుంబం నుంచి మనందరం కూడా ప్రోత్సహించి అభినందించాల్సిన బాధ్యత ఉందని మనందరం కూడా తెలియజేసుకుంటున్నాం. మరి అశోక్ గారు కూడా ఇద్దరు ఆడతలే అలాంటే ఎవరండి, మొట్టమొదటి సభలు తిరుగుబాటు చేసిన ఎవరు, ఎయిటీ ఫిఫ్టీ సాంగ్లో ఝాన్సీ లక్ష్మీబాయి అని ఒక స్త్రీ భీమేశ్వరంగా తిరగబడింది. కాబట్టి దయచేసి ఆ మెంటాలను తీసేయండి. ఇక్కడ కూర్చొని మగవాళ్ళు కూడా చెప్తున్నామంటే, అయ్యా మీ భార్యలకి మెంబర్షిప్ ఇచ్చారు, భార్యలు స్వతంత్రంగా పనిచేయలేదు. నేను ఆనంద్ గజపతి రాజు మరియు ఉమా గజపతి రాజు అమ్మాయి. నేను హైదరాబాద్ లో పుట్టాను అండ్ దాని తర్వాత నేను ఢిల్లీలో చదివాను. నేను ఒక లాయర్ అండ్ 2011 లో నేను ఒక ఎన్జిఓ పెట్టాను. దాని గురించి చాలా పేరు ఇక్కడ వచ్చి నా పనికి చూసి కవర్ చేశారు.
నేను తాగించడానికి నీళ్లు మరియు బయో టాయిలెట్ సదుపాయం స్కూల్స్ లో గర్ల్స్ కి ఇస్తాను, అలాగే రిన్యూబుల్ ఎనర్జీ ఇస్తాను. అండ్ లాస్ట్ 8 ఇయర్స్ లో నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ నాకు ఈ అవకాశం ఇచ్చారు యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సింహాచలం దేవస్థానం. నేను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన ఎండామెంట్ మినిస్టర్కి మరియు విజయసాయి రెడ్డి గారికి అండ్ ఇక్కడ పెద్దలందరికీ మన అవంతి శ్రీనివాస్కి అందరికీ మన ఎమ్మెల్యే గారికి అండ్ మీ అందరికీ మీ అందరి ఆశీర్వాదం ఈరోజు కోరుకుంటున్నాను. నేను వచ్చాను ప్రజలకి పని చేయడానికి. ఇంకా మనందరం కలిసి ఫస్ట్ బోర్డ్ మీటింగ్ చేస్తాం, కలిసి డిసైడ్ చేస్తాం ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఒక హామీ నేను ఈరోజు మీ అందరికి ఇస్తాను. నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను, ఇంకా ఏమీ నా కోరు. సో మీ ఆశీర్వాదం ఇవ్వండి, మనం కలిసి చేస్తాం అని మనం చేస్తాం.